అందరికీ నమస్కారం. నేను మీ నిఖిల్ విజేంద్ర సింహ అండ్ ఐఎమ్ హియర్ విత్ టూ స్పెషల్ పీపుల్. ఇది చాలా ఫార్మల్, ఓకేనా? ఇది నేను ఇప్పుడు చేయదలుచుకోలేదు, ఇది ఆడియన్స్ కోసం మాత్రమే. ఇప్పుడు నాతో పాటు టూ నటోరియస్ పీపుల్ ఉన్నారు. నాకు వాళ్ళ మీద చాలా ఇప్పుడు కోపం, ఈ అగ్రెషన్ కూడా ఉంది. ఎందుకు ఏంటన్నా చెప్తా. హలో సంతోష్ శోభన్ గారు, హలో ఫరియా అబ్దుల్లా గారు, బాగున్నారా సార్? అన్నాడు బాగున్నారండి. కానీ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కోపం ఎందుకుంది? అది అక్కడికే వస్తున్నా. అసలు మీరు యూట్యూబర్స్ని బేస్ చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని పెద్ద ఛాలెంజ్ ఇది మా అందరికి చేశారు. అసలు మా యూట్యూబర్స్కి ఉన్న కష్టాలు ఏంటో మీకు తెలుసా? అసలు యూట్యూబర్కే కష్టం అంటే యూట్యూబర్లో యాక్ట్ చేసాం మేము ఎంత కష్టపడాలి అంటున్నాను నేను, కరెక్టే కదా? కరెక్ట్. అంటే మీ కష్టాలను కూడా మేము నటించాలి, అది ఎంత కష్టమో చెప్పు. చెప్పు. అంతేనంటావా? అంతే మరి. బ్రేకింగ్ న్యూస్, మీరు చూస్తున్నారు ప్రముఖ యాక్టర్ సంతోష్ శోభన్. ఇప్పుడు ఒక యూట్యూబర్ని మొహం మీద, నాలాంటి కష్టపడి ఆర్గానిక్గా పైకి వచ్చిన యూట్యూబర్ని, యూట్యూబర్స్ పని చాలా ఈజీ, వాళ్ళకు వీడియోస్ చేస్తారా మీరు అని అంటున్నారు. దిస్ ఇస్ నిఖిల్ విజేంద్ర సింహ రిపోర్టింగ్ లైవ్. కష్టపడి చేస్తున్నారని మేమిద్దరం కూడా అలానే. I think we came from a background where we had to struggle on our own. Struggle kuda kaadu adi, it's general process. Life process adi. It's a process. Process. So adi understanding raavali kada, character ela select cheyali, script ela select cheyali, body ni ela maintain cheyali, hair, fashion, ఏమేమి ఉంటాయి. అండ్ మళ్ళీ మీకు ఇచ్చే బట్టలు అన్ని ఏదో అంటారు, మనకిచ్చే మాకిచ్చే క్లోత్స్ అన్ని ఫ్రీగా ఉంటాయేమో అంటున్నారు. కాదండి, మేము డబ్బులు పే చేసి తీసుకుంటాము. వి వర్ జస్ట్ డిస్కసింగ్ బిఫోర్ ద ఇంటర్వ్యూ అన్నమాట. కష్టాలు ఇవి కూడా కామన్ కష్టాలు. ఓ, మీకు అలా ఉంటుందా? ఓ, నాకు తెలియదు ఆ మ్యాటర్. అవునా? నిజంగా తెలియదు, నేను నా బట్టలు వేసుకుని వచ్చాను. ఇది నా బట్టలే కానీ చూడు చూడు ఫరి అలా ఎలా వినిపిస్తున్నాడో కావాలని చెప్పి ఎంత స్వీట్ గా ఇంట్రొడక్షన్ ఇస్తే నీకు. సరే, ఇప్పుడు నేను ఇద్దరిని ఎక్కువ ఇబ్బంది పెట్టను, చాలా ఫాస్ట్ గా 20 మినిట్స్ లో వదిలేస్తా, ఓకేనా? టక్క 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 నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు టక్క 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 ఆన్సర్ చేశారు. కానీ ఇద్దరు నిజాలు చెప్పాలి. రియల్ లైఫ్ లో ఎప్పుడైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యూట్యూబర్ లాగా అవుదాం అనుకున్నారా, క్రియేటర్ లాగా? లేదురా, నేను అలా యాక్ట్ చేద్దాం అనుకున్నాను ఒక సినిమాలో. ఈ రోజు ఆ కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈవెంట్ ఒకసారి స్టార్టెడ్ హిస్ సెల్ఫ్ ప్రమోషన్ ఆఫ్ నిజం అంటే బికాజ్ ఆరే నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, కరెక్ట్? వా చెప్తాం వా. అంటే ఈ రోజు ఇన్ టుడేస్ లైఫ్ ఎన్ యాక్టర్ నీడ్స్ టు హ్యావ్ అ ప్రెసెన్స్ ఆన్ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ఎన్ యాక్ట్రెస్ ఐ థింక్ నీడ్స్ టు హ్యావ్. అలా లేకుంటే మేబీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ యునో పర్సనల్ దిస్ థింగ్ ఇస్ మిస్సింగ్, అలా అనిపిస్తుంది నాకు. సో you can call it influencer kind of work kada, advertising and fashion trends, makeup trends, avanni you have to show what you are like. Yeah, so I think it's a part of the deal ante. Yeah, kani you decide enta varaku you want to do it, to what extent. Manandram actually at least oka, we all started out, you know, like probably we were there a decade ago as well when we were working or when we wanted to work, right? And YouTube wasn't this then. Exactly. పదేళ్ళకితం YouTube కి ఇప్పుడు YouTube కి చాలా తేడా ఉంది, రైట్? కానీ యూట్యూబ్ ఏం చేసిందంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను కాబట్టి నాలుగు సినిమా ఆర్టిస్ట్లు అవుదాం అనుకు చాలా మందికి, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు, నేను సైడ్ క్యారెక్టర్ చేసినప్పుడు, ఒక ఇప్పుడు నాకు నాకు ఒక టాలెంట్ ఉంది, నేను ఆర్టిస్ట్ని అని ప్రపంచానికి చూపించే ఆపర్చునిటీ నాకు ఆ రోజు లేదు. లేదు, ఆ రోజు అర్థం కాలేదు. పోనీ పదేళ్ల తర్వాత ఈరోజు రీల్స్ పరంగా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ పరంగా కావచ్చు, యూట్యూబ్ పరంగా కావచ్చు, ఇట్ ఇస్ అ సూపర్ అవెన్యూ ఢిల్లీ. ఈరోజు మనం ఏంటో చెప్పచ్చు. ఎవ్రీబడి హూ హాస్ అ ఫోన్ కెన్ మేక్ దర్ ఓన్ కాంటెంట్ అండ్ దే హ్యావ్ దర్ ఓన్ ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ, అండ్ వీల్ హ్యావ్ అవర్ ఓన్ ఆడియన్స్. లైవ్ ఎగ్జాంపుల్, సో గ్లాడ్. పర్సనల్గా మీరు యూట్యూబ్లో బాగా చూసే కంటెంట్స్ ఏంటి? లాట్ ఆఫ్ మూవీ ట్రైలర్స్, ఈవెన్ యూ నో ఫనీ వీడియోస్. ఓకే, ఫనీ వీడియోస్, ది కామెడీ సీన్స్ యూ వాచ్ ఫర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంటెంట్ మొత్తం రెగ్యులర్ గా గత 10 ఏళ్ళుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంటెంట్ అప్పటి నుంచి ఉంటాను పాట ఎక్స్ప్లెయిన్ అనేది అప్పటి నుంచి. సో ఐ థింక్ నా ఎక్స్పోజర్ టు డాన్స్ ఆల్సో ఇస్ మెయిన్లీ యూట్యూబ్, రైట్? అండ్ కొరియోగ్రఫీ వీడియోస్ అవన్నీ, ఇంకా లైవ్ మ్యూజిక్ వీడియోస్ లైక్ కోక్ స్టూడియో
బ్యాండ్స్ ప్లేయింగ్ లైవ్ మ్యూజిక్ అట్లాంటి వీడియోస్ నేనేం చూస్తాను తెలుసా, బాగా ఆకలిస్తుందంటే ఐ ఓపెన్ యూట్యూబ్ అండ్ వాచ్ ఫుడ్ వీడియోస్. ఫుడ్ వీడియోసా? నేను యాక్చువల్గా చెప్పనా, మనకు అమృతం ఒరిజినల్ రన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో పెట్టారు రీరన్ మొత్తం. నేను అమృతం ఎపిసోడ్ చూస్తాను తింటున్నప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు కదా. ఇంకా అసలు ఒక ఒక బంచ్ ఆఫ్ సినిమాట్ల గారి సినిమాల్లో కామెడీ వీడియోస్ అనేవి మనం అందరం దాని మీదే పెరిగాం. ఈరోజు తెలుగు ఇన్స్టాగ్రామ్ దాని మీద బతికేస్తున్నాం మనం, బ్రహ్మానందం గారి మీద. బ్రహ్మానందం గారు లేకపోతే మనకు చైల్డ్హుడ్ లేదు. సో యా, ఐ థింక్ దోస్ ఓజీ బ్రహ్మానందం గారి వీడియోస్. ఓకే, సో యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియాకి సంబంధించి మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి, నచ్చని పాయింట్స్ ఏంటి? సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ లాగా యూ కెన్ ఐదర్ బీ కంప్లీట్లీ యువర్ సెల్ఫ్ ఆర్ యూ కెన్ బీ కంప్లీట్లీ సంబడి ఎల్స్, రైట్? సో బోత్ దోస్ పాయింట్స్ ఐ లవ్. ఇఫ్ యూ కెన్ బీ రీల్ ఆర్ రియల్, యా, సంథింగ్ లైక్ దట్. ది వన్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ దట్ కనెక్ట్స్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు ఇక్కడ ఒకళ్ళు ట్వీట్ చేస్తే లేకపోతే పర్ఫార్మెన్స్ పెడితే ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల ట్విట్టర్ ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఉన్నవాళ్ళు దాన్ని చూడడం, దాని గురించి కామెంట్ చేయడం, ఇవన్నీ ఫోన్ కాల్స్ చేద్దాం. అతను ఎవరో మనకు తెలియదు, వాళ్ళెవరో మనకు తెలియదు, బట్ ఇట్ కనెక్ట్స్ వరల్డ్స్, బ్రింగ్స్ పీపుల్ టుగెదర్, యునో, అండ్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ ఇట్. అండ్ బట్ నువ్వు యాంటీ సోషల్ కదా? ఏంటి, నేను యాంటీ సోషల్ కాదు, యాక్చువల్గా నేను జస్ట్ బ్యాడ్ అట్ ఇట్. ఇప్పుడు స్టోరీ పెట్టడం అవన్నీ వచ్చా? నేర్చుకున్నాను నేను ఈ మధ్య. నేను ఫోన్ కూడా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? చాలా బాగా. స్టాటిక్ పోస్ట్ అంటే ఏంటి? ఏదేదే స్టాటిక్ పోస్ట్ యు నో రైట్? సరే, స్టాటిక్ పోస్ట్ అంటే కదలకుండా ఫోటో దిగి పోస్ట్ చేయడం. కరోజల్ పోస్ట్ అంటే ఐ డోంట్ నో. ఓకే, కరోజల్ పోస్ట్ యు నో, కరోజల్ పోస్ట్ అంటే వెన్ యూ పోస్ట్ మోర్ దెన్ వన్ పిక్చర్ అండ్ యూ స్వైప్ నో పిక్చర్స్. ఓ, ఆల్బమ్, దట్స్ కాల్డ్ కరోజల్ పోస్ట్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చాలా మంది, టు బి వెరీ ఆనెస్ట్, ఈ ఫోటోకి ఎన్ని లైక్లు వచ్చాయి, ఈ ఫోటోకి ఎన్ని ఎంతమంది షేర్ చేస్తారు, ఈ ఫోటోకి ఎంత కమెంట్స్ ఏమి వచ్చాయి అన్నట్టు చూస్తూ ఉంటాను. నేను చూస్తుంటాను, టు బి వెరీ ఆనెస్ట్, అట్లీస్ట్ నౌ అండ్ దెన్ ఐ వాచ్. డూ యూ గైస్ ఆల్సో డూ దట్? ఐ డోంట్ బికాజ్ ఐ యామ్ స్కేర్డ్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. యూ డూ, రైట్? యా. నెగటివ్ కమెంట్స్ వస్తే మీ రియాక్షన్స్ ఏంటి? ఏ, నేను కొన్ని భలే ఎంజాయ్ చేస్తాను, నీకు భలే ఉంటాయి కొన్ని అయితే. అసలు మరి ఇందాక ఈ జస్ట్ ఈ వోంట్ రీడ్ ద కమెంట్స్? ఏది కొన్ని కొన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంటర్వ్యూ కమెంట్స్ నువ్వు ఎలా ఎలా యూట్యూబ్ లో మంచి మంచి రియాక్షన్ వీడియో, నెగటివ్ కామెంట్స్ రియాక్షన్ వీడియోస్. అవునా, రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఫ్యాన్స్ కి గానీ లేదా ఫ్రెండ్స్ కి గానీ మీరు ఎప్పుడైనా గివ్ అవే గిఫ్ట్స్ ఇచ్చారా? యు నో దిస్ థింగ్ కాల్డ్ గివ్ అవే దట్ హ్యాపెన్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. వాట్ ఇస్ దట్? ఓ షిట్, గివ్అవే అంటే చారిటీ కాదులే. ఇట్స్ నాట్ ఎ చారిటీ, ఇట్స్ లైక్ ఇఫ్ సమ్వన్ విన్స్ ఎ కాంటెస్ట్, సో వి డు దట్. ఓకే, వి గివ్ అవే మర్చండైజ్, వి గివ్ అవే అవర్ బ్రాండ్ ప్రొడక్ట్స్. సో అట్లా నువ్వు ఎప్పుడైనా అది ఒక కాంటెస్ట్ విన్ అయితే ఇస్తా. ఓకే, మీకు వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లాట్ఫామ్? యు హావ్ టు ఓన్లీ మెన్షన్ వన్. ఫాస్ట్ చెప్పు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. బ్రేకింగ్ న్యూస్, మీరు చూస్తున్నారు ప్రముఖ యాక్టర్ సంతోష్ శోభన్ ఇప్పుడే నాతో లైవ్ లో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. యూట్యూబ్ తప్ప నేను ఏ ప్లాట్ఫామ్ వాడనని, మిగతా ప్లాట్ఫామ్స్ నేను పట్టించుకోనని, యూట్యూబ్ కి అసలు తగ్గేదే లేదని అన్నారు. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఆయనకి యాక్టివేషన్ రాదని అలా అన్నారా, లేదా ఇన్స్టాగ్రామ్ లో ఆయనకి నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి అలా అన్నారా అని మాకు తెలియదు. మీరు కంప్లీట్ గా చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే మూవీ కూడా చూడండి, అందులో మీకు చాలా తెలుస్తాయి. దిస్ ఇస్ నిఖిల్ విజేంద్ర సింహ రిపోర్టింగ్ లైవ్. సో ఫర్ నీకేంటి ఇన్స్టాగ్రామ్ కదా, నీకు చెప్పండి. ఇన్ రియల్ లైఫ్ ఎవరి సజెషన్స్ మీరు ఎక్కువగా ఫాలో అవుతారు? లైఫ్ అడ్వైస్ ఎవరు అడగండి అంతే, బికాస్ యూ డోంట్ వాంట్ మేక్ దెమ్ ఫీల్ రెస్పాన్సిబుల్. దట్స్ వై యూ డోంట్ ఆస్క్. మనకంటూ ఎప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ఐఎమ్ సమ్వేర్ లైక్ ఇన్ దట్ స్పేస్ రైట్ నౌ. ఓకే, మమ్మీ పప్పా. మమ్మీ పప్పా, క్యూట్. Coming to work, which is easy to you and which is difficult? Options: getting into a character, promotions, switching to the next movie. Nothing is easy, ba. Promotions are difficult. Exactly. Because I think somewhere it is not exactly what we do, but it's an extension of what we are doing. So it's a little more difficult than what we naturally do, which is acting. It's a responsibility, so it's a little bit difficult. Yeah, absolutely. Ante kada? Yeah. నాకైతే ఈజీయే అనిపిస్తుంది, ఎందుకంటే బీయింగ్ ఆన్ స్టేజ్ ఆర్ బీయింగ్ విత్ పీపుల్ కమ్స్ వెరీ న్యాచురలీ టు మీ. సో మాట్లాడడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ టు సెల్ సంథింగ్,
అది ప్రాబ్లం ఉంటుంది. ఇఫ్ ఇట్స్ అ బ్యాడ్ మూవీ హావ్ టు సెల్ దెన్ విల్ బి అ ప్రాబ్లం. కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లో అలా ఏం లేదు, బికాజ్ ఐ నో ద కంటెంట్ ఇస్ గుడ్, అందుకే ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో ఏది కష్టం మీకు, రీల్ చేయడమా, ట్వీట్ చేయడమా, లైవ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేయడమా, డైలాగ్ నేర్చుకొని చెప్పడమా? డైలాగ్ నేర్చుకొని చెప్పడం. డార్లింగ్ డైలాగ్స్ నేర్చుకుని చెప్పడం ఐ థింక్ సంతోష్ కి ఈజీ, చాలా ఈజీ. ఓ మై గాడ్, బట్ ఐ థింక్ సంతోష్ కి రీల్ చేయడము, ట్వీట్ చేయడము, లైవ్ లో పార్టిసిపేట్ చేయడం మూడు కష్టం. ఇప్పుడు లైవ్ చేయలేను నేను, లైవ్ చేయలేను. ఐ గాట్ ఇన్ లైవ్ ది అదర్ డే తసా, ఒకసారి తన లైవ్ చేస్తే లాగేసింది. ఓకే, అంటే నేను కావాలి కింద కామెంట్లు పెడుతుంటే ఇరిటేట్ చేద్దాం, ఇరిటేట్ అవ్వకుండా కమ్ ఆన్ వెల్కమ్ అంది. ఐ సపోజ్ ఇరిటేటివ్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ అది నీకు కష్టమై ఉంటుంది. ఆ ట్వీట్ అయితే నాకు అర్థం కాదు, నేను ఎన్నిసార్లు పెట్టినా క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోయినాయి, డిలీట్ అంటది. డిలీట్ అంటే కంటెంట్. ఐ డోంట్ అండర్స్టాండ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ మ్యాన్. ఓకే, రీసెంట్ సాంగ్ దట్ యు హావ్ లిసన్డ్ ఆన్ ఎ లూప్. ఏమంటే నా అబ్బాయి అని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే సినిమాలో ఒక అద్భుతమైన పాట ప్రిపేర్ అయ్యారే మెంటల్ గా, కాదు రియల్లీ స్టక్ ఇన్ మై హెడ్. ఓకే, ఇట్లా ఉంది. ఐ థింక్ మేము చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాం పాట. నేను లేదు సాంగ్ లో. వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ? ఫారీ అబ్దుల్లా, క్యూట్, నైస్ పికప్ లైన్ దట్ ఇస్, బట్ ఓకే. Cool. I swear to God, no, it's been 5 minutes since I gave you that compliment. There's nothing in return you gave. Leave it. Paapam fariya, enti fariya atlaga. Highlight of the film, Santosh Shobhan. అది కాదు నాగా, ఏంటంటే అది ఇప్పుడు సరే. ఎప్పుడు ఇప్పుడు చాలా మంది పీపుల్ లైక్ యూ అలాట్, పీపుల్ లైక్ యూ ఆల్సో అలాట్. సో దే ఆర్ మెనీ పీపుల్, దే ఆర్ మెనీ ఫ్యాన్స్ హు ఫాలో యూ ఆన్ ఇన్స్టాగ్రామ్, వేరియస్ యూట్యూబ్, మీ ట్రైలర్స్ అన్ని చూస్తున్నారు. సో జెన్యున్ ఒక ఫ్యాన్ వచ్చి లేదా ఒక అడ్మైరర్ మీ దగ్గరకు వచ్చి గివ్ అస్ 3 reasons వై టు వాచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే వాట్ యూ వాంట్ టు సే? థింక్ ఇట్స్ అ సూపర్ ఫన్ రైడ్. ఓకే, ఎంజాయ్డ్ అండి. నిజంగా అసలు అంటే అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమా చెప్తారు కానీ, బట్ ఐ థింక్ వన్ ఆల్మోస్ట్ చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగింది ఏంటంటే మా సినిమా గురించి కథ ఎప్పుడు చేయలేదు. నిజంగానే ఈ సినిమాలో చాలా వరకు ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ న్యూ. ఐ థింక్ ద హోల్ సెటప్ ఇస్ న్యూ. ఇంకా మ్యాడ్ ఫన్ అండ్ ఫారియా. ఇంకా మాతో ట్రావెల్ అవ్వడం ఛాన్స్ మీకు దొరకదు, యునో, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో యూ విల్ ఫీల్ లైక్ యు ఆర్ ఆన్ ఎ ట్రిప్ మాతో. వై డోంట్ యు టేక్ ఫ్యూ ఆఫ్ అవర్ యూట్యూబర్స్ టు అ ట్రిప్ ఫర్ దిస్ ప్రమోషన్? సీరియస్లీ, డన్, కానీ మాతో ట్రావెల్ పోకుంటే వేరే రకంగా ఉంటుంది అది. ఆ పర్లేదు, నేను వస్తా. ఐ డు అ వ్లాగ్. వైజాగ్ వెళ్దామా? గోవా. గోవా వెళ్దామా? పిక్ 5 యూట్యూబర్స్, టేక్ అస్ టు గోవా. 100%. ఓకేనా? డన్. ఆన్ కెమెరా చెప్తున్నారు. అవును, ఐడియా. యా, చాలా బాగుంది. మరి కూడా ఎలా ఉంది తెలియదు. హైర్ మీ. ఓకే, ఓకే. మ్యూజిక్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి మీరు స్టెప్ కూడా చూపించారు కాబట్టి ప్రతి సినిమాకి మ్యూజిక్ అనేది ఒక యాసెట్. ఓకే, సో మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ గురించి నా ఫేవరెట్ పార్ట్ ఏంటి తెలుసా? నా సెకండ్ సాంగ్, సెకండ్ మూవీలో సెకండ్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్టర్ చిట్టి ఆల్సో ఇస్ బై రామ్ మిర్యాల. ఈస్టర్ ఎగ్ చెప్పడం తప్పు యాక్చువల్లీ. ఇప్పుడు in a while. Yeah. So yeah, I know how Chitti was one crazy rage. I hope the same is going to be repeated and going to be a massive hit and you're going to take me to Goa. Sudarshan, amazing boy, cute little boy is also there in the film. I know how much fun he is in as in person. So tell 3 things that Sudarshan annoys you the most. ఎవరి గురించి నా కాస్ట్ చెప్పగలను. సుదర్శన్ వి కాంట్ సే దట్ ఈస్ అ స్వీటెస్ట్ గై ఇన్ రియల్ లైఫ్. ఈస్ వెరీ వార్మ్ అండ్ ఈస్ వెరీ స్వీట్ అండ్ ఆల్. యాజ్ అ పర్ఫార్మర్ ఈస్ అ టైమింగ్ వేరే. ఎస్పెషల్లీ నాకు సుదర్శన్ కి వేరే లెవెల్ సింక్ అది. అండ్ ఐ థింక్ బికాజ్ హీ ఈస్ సో బిగ్ అండ్ స్వీట్, హిస్ హగ్స్ ఆర్ ద బెస్ట్. ఆయన హగ్ ఇవ్వడం మనం బలవంతంగా వెళ్ళి పెట్టేసుకోవాలి. వాట్ ఈస్ ద రూమర్ దట్ యు విష్ ఇట్ వాస్ ట్రూ మీ గురించి ఏమన్నా ఉంటే? దట్ సంతోష్ అండ్ ఐ వుడ్ డేటింగ్. ఓ, దట్స్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. మీరు చూస్తున్నారు ప్రముఖ యాక్ట్రెస్ ఫరియా అబ్దుల్లా ఆలియాస్ చిట్టి నాతో లైవ్ లో చెప్పడం జరిగింది ఏంటంటే నేను సంతోష్ డేట్ చేసుకుంటున్నాము, అది నిజమే
అని చెప్పేశారు. ఆల్మోస్ట్ అలాంటి కంక్లూషన్లే, అలాంటి కంక్లూషనే మనకు వచ్చింది. దానికి వెంటనే సంతోష్ ముసిముసి నవ్వులు కూడా నవ్వుతున్నారు పక్క నుంచి. ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే మూవీ చూడండి. దిస్ ఇస్ నిఖిల్ విజేంద్రసింహ రిపోర్టింగ్ టు యూ లైవ్. విత్ మీ వీ హ్యావ్ సంతోష్ శోభన్ అండ్ ఫరియా అబ్దుల్లా. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంట్లీ. ఇప్పుడు ఫారియా చెప్పిన రూమర్ నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇందాకే నేను చెప్పడం జరిగింది ఫరియా అబ్దుల్లా నేను సంతోష్ శోభన్ డేట్ చేసుకుంటున్నామని చెప్పిన వెంటనే దానికి వెంటనే సమాధానం ఇచ్చారు సంతోష్ శోభన్. అది నిజం అవ్వాలని నేను కూడా కోరుకుంటూ ఇట్లా మీసం కూడా రెండుసార్లు తిప్పుకోవడం జరిగింది. దానికి ఫరియా అబ్దుల్లా ఇలా మోకాల మీద కాలేసుకుని రింగులు ఇలా తిప్పడం కూడా జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు చూడాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ థియేటర్స్ లో మాత్రమే. దిస్ ఇస్ నిఖిల్ సినిమా రిపోర్టింగ్ టు యూ లైవ్ ఎక్స్క్లూసివ్లీ. మేర్లపాక గాంధీ గారికి మీరు ఎప్పుడైనా ఒక స్మార్ట్ ఎక్స్క్యూజ్ ఇచ్చి తప్పించుకోవడం జరిగిందా? నాకు తెలుసు. అబౌట్ హూ? అబౌట్ యు. మీ స్మార్ట్ చెప్పు చెప్పు ఫాస్ట్ గా. సో ఒక రోజు డబ్బింగ్ కోసం ఆయన వెళ్ళాలి. హి హస్ టు గో ఫర్ డబ్బింగ్. గాంధీ అక్కడ వెయిటింగ్, పాపం వర్షం పడుతుంది. సో కాల్ చేసి, గాంధీ ఇక్కడ వర్షంలో ఉన్నాను అండ్ అనేబుల్ టు కమ్. రియాలిటీ నిజం ఏంటంటే అక్కడ కూర్చొని సాబ్ మంచిగా స్టార్ బక్స్ కాఫీ అవుతున్నారు. బై మిస్టేక్ ఐ సా హిమ్ దేర్. ఐ వాస్ లైక్, అరే ఏం చేస్తున్నావు ఇక్కడ అని. ఆ జస్ట్ వర్షం పడుతుంది కదా, చిల్లింగ్ అని మస్త్ ఇలా. సార్ చూసారా సార్ గురుగారు గుండెల్లో కూర్చారు. సో అప్పుడు సంతోష్ లేడు అని ఫారియా అనిపిస్తే ఫారియా ఏం చేస్తుంది ఒకసారి కనుక్కోండి. ఫారియా కూడా అక్కడే కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఫారియా కూడా వర్షం పడుతుంది నా క్యాబ్ దొరకట్లేదు అని చెప్పారు. అప్పుడు నిజంగానే వర్షం పడడం నిజంగా నిజమే. కానీ డ్రిజల్ ఏం లేదు, అక్కడ కార్ ఉంది, కార్ ఉంది. అప్పుడు కార్ కూడా లేదు జరిగిన దగ్గర. ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా సరే నేను ఇట్లా కాఫీ మధ్యలో ఇంత ప్రొఫెషనల్ గా నా చేత కాఫీ కూడా అందించుకున్నారు చూసారా. నీ కాఫీ ఎక్కడ ఉంది? నేను కాఫీ తాగనండి, నేను ఓన్లీ వాటర్. కానీ ఓ మై గాడ్. అండ్ ఆఫ్టర్ దట్ లిటిల్ క్రైమ్. అబ్బబ్బా. సో ఇందులో యాజ్ యూజువల్ మన గోల్డెన్ బాయ్ బ్రహ్మాజీ గారు ఉన్నారు. ఆయన గురించి ఏం చెప్తున్నారు? రాక్ స్టార్. ఇస్ రాక్ స్టార్. రాక్ స్టార్ ఇస్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ ఏంటో, ఓ మై గాడ్, ఇట్స్ అ హిట్ ఆల్రెడీ. ఆ లుక్ ఏ హిట్ అయింది. ఆ తర్వాత హిస్ క్యారెక్టర్ పోర్ట్రేయల్. డైరింగ్ ట్రైలర్ చూసాడు కాబట్టి చూస్తుంటావు అనుకుంటున్నాను. చూడకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. లేదు చూసా. సో ట్రైలర్ లో ఎండ్ లో ఒక చిన్న సీన్ ఉంది. ఓకే బా, ఇట్స్ ద హైలైట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. సో ఇప్పటి వరకు మీకు నేను మీతో బాగా మాట్లాడిచ్చాను, బట్ యూజువల్లీ దిస్ నాట్ మై థింగ్. ఏదో ఒకటి చిన్న జిమ్మిక్ చేయాలి కదా. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టైటిల్ సాంగ్లో ఫస్ట్ ఒక చిన్న సాకి లాగా ఏదో ఒకటి చూసా, అది ఒకసారి మాకు చెప్తే నేను హ్యాపీగా ఇంటర్వ్యూ ఎండ్ చేస్తాను. ఇంకేం క్వశ్చన్స్ అడిగిన ప్రామిస్. ఫారియా నేను ఇబ్బంది పెట్టకండి పాపం, ఇప్పుడు తను నా కోసం. నాకేం ఇబ్బంది లేదు, చెప్పండి. ఓహో తను చెప్పండి. ఇప్పుడు నేను డైరెక్టర్. ఓకే ఎన్నిసార్లు చెప్పాలి నేను? చెప్పబ్బా, నాకేం ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు నేను డైరెక్టర్. ఓకే సంతోష్ రెడీ, కెమెరా రెడీ, యాక్టర్స్ రెడీ. రెడీ రెడీ. ఇప్పుడు నేను హిందీలో మాట్లాడబోయే స్టార్టింగ్ లైన్ చెప్పు నాకు. లక్తా హే కి ఆస్మాన్ సే ఫరిష్తా ఉతర్ కి సంగే మర్మరాన్ నేమే సంగే మర్మరాన్ నేమే పనా లేగి పనా ఆహా పనా లేగి ఐ డోంట్ ఆ హర్కలి పత్ హర్కలి మస్తే ఖాబ్ హో జాతి హై పతి పతి గులాబ్ హో జాతి హై శబ్నమ్ శరాబ్ హో జాతి హై అబ్బబ్బబ్బబ్బ. సో విత్ బిగ్ హార్ట్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్రెడీ, బికాస్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఐ రియలీ విష్ ఇట్స్ గోయింగ్ టు బి అ సెన్సేషన్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ ద బ్లడ్ అండ్ స్వెట్ యూ హ్యావ్ గివెన్ టు ద ఫిల్మ్. ఆన్ దట్ హ్యాపీ నోట్ నేను మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది. దిస్ ఈస్ నిఖిల్ విజేంద్ర సింహ సైనింగ్ ఆఫ్ విత్ సంతోష్ శోభన్ అండ్ ఫరియా అబ్దుల్లా. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద ఫిల్మ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆన్ థియేటర్స్.